నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ అండ్ ఎస్కే అనాలసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. బెజవాడ వరద బీభత్సం, బెజవాడ వరద బాధితుల సహాయార్థం కోసం ఎంతోమంది దాతలు ముందుకొస్తున్నటువంటి పరిస్థితులు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 5 కోట్ల రూపాయలు మరి వరద బాధితుల సహాయార్థం కోసం వెచ్చించగా, తెలంగాణ వరద బాధితుల కోసం, ఖమ్మ వరద బాధితుల కోసం 1 కోటి రూపాయలు ఆయన విరాళంగా ఇచ్చారు. అయితే మిగతా నాయకులు కూడా వారి స్తోమతకు తగ్గట్టు కూడా విరాళాలు ఇస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కొంతమందికి లక్షల కోట్లకు ఉన్నప్పటికీ కూడా కనీసం రూపాయి కూడా బయటికి తిన్న పరిస్థితులు అయితే ఏపీ రాజకీయాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం బెజవాడను ఏలిన మహారాజులు ఎంతమంది బెజవాడ ప్రజలు వరద ప్రాంతాల్లో వరదకి చిక్కుకొని వారి ఆస్తులు ప్రాణాలు కోల్పోతే మరి వారి సహాయార్థం కోసం ఎంత ఇచ్చారనేటువంటి అంశాన్ని అయితే ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా చెప్పాలి అంటే గత 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసినటువంటి కేసినేని నాని మరి ఆయన బెజవాడ వాసులకి మరి వరద బాధితులకి సహాయార్థం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంత ఇచ్చారనేటువంటి అంశాన్ని అయితే ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఒకసారి కనుక కేసినే నాని గారు ఎన్నికల ముందు మరి ఆయనకు సంబంధించినటువంటి ఆయన పేరుతో ఉన్నటువంటి సోషల్ మీడియా ఖాతాలు కానీ మరి ఆయన ఇచ్చినటువంటి ప్రమోషన్స్ కానీ ఆయన ఇచ్చినటువంటి ఎలివేషన్స్ కానీ ఒకసారి చూద్దాం. బెజవాడే నా ప్రాణం, నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం, ప్రజల సంక్షేమమే నా ధ్యేయం అంటూ 10 ఏళ్లుగా పార్లమెంటు సభ్యునిగా విజయవాడ ప్రజలకు ఒక నమ్మకంలా నిలబడ్డాడు మన కేసినేని నాని. ఆనాడు కేఎల్ రావు గారి తరువాత విజయవాడ ఖ్యాతిని ఆ స్థాయిలో పెంచిన ఘనత కేసినేని నాని గారిదే అనటంలో ఎటువంటి సందేహమే లేదు. కేఎల్ రావు గారిని తలుచుకుంటే నాని గారిని తలుచుకోవాలా, నాని గారిని తలుచుకుంటే కేఎల్ రావు గారు. ఇంతకు ముందెప్పుడు లేని విధంగా బెజవాడను తీర్చిదిద్ది ఒక ఎంపీ అంటే ఇలా ఉండాలి అనిపించేలా నిత్యం పనిచేశారు. నీతి నిజాయితీనే మార్గమని నమ్మి అవినీతి అక్రమాలను వ్యతిరేకిస్తూ విజయవాడకు ఒక రక్షణ కవచంలా ప్రజల పక్షాన నిలబడ్డారు కేసినేని నాని. కోసం దోచుకోవడానికి కాదు, నేను రాజకీయాల కోసం సంపాదించుకోవడానికి కాదు, నేను రాజకీయాల కోసం ఈ విజయవాడ నా పుట్టినూరు, నాకు విజయవాడ అంటే ప్రాణం, నా ఊపిరి శ్వాస ప్రాణం విజయవాడ. ఆయన ఆశయం విజయవాడ నవ నిర్మాణం. దానికోసం ఎన్నో ఒడుదుడుకుల్ని ఎదుర్కొంటూ అభివృద్ధి కోసం కృషి చేస్తూ వస్తున్నారు. రాజకీయం అంటేనే ప్రజా సేవగా భావించే కేసినేని నాని ప్రజల మనసుల్లో శాశ్వతంగా గుర్తింపు పొందారు. రాబోయే 5 ఏళ్లలో ఇంకెంత కీర్తి తీసుకొస్తారో, ఇంకెంత అభివృద్ధి పనులు చేయిస్తారో అని ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈసారి కృష్ణుడికి అర్జునుడిలా, జగనన్న సంక్షేమాలకి నాని అన్న అభివృద్ధి తోడై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజల కోసం మే 13న ఫ్యాన్ గుర్తుతో మన ముందుకు. మరిది చూశారు కదా, కేసినేని నాని గారికి ఆయన ఎలక్షన్ ఎన్నికల ముందు ఆయన ఇచ్చినటువంటి చేసుకున్నటువంటి ప్రమోషన్స్, ఎలివేషన్స్. బెజవాడంటే నా ప్రాణం, నా ఊపిరి, నేను పుట్టినూరు, నేను పెరిగినూరు, నేను ఎదిగినూరు, బెజవాడ ప్రజల కోసమే నేను పుట్టాను, వాళ్ళ కోసమే నేను చస్తాను అనే రీతిలో మాట్లాడారు కేసినేని నాని గారు. మరి ఈరోజు బెజవాడ దాదాపుగా నీట మునిగిపోయింది, ప్రజలు ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు, అల్లాడిపోతూ ఉన్నారు. మరి కేసినేని నాని గారు ఎక్కడ ఉన్నారు అంటూ యావత్ ప్రజానీకం గొంతెత్తి ఘోషిస్తూ ఉంది. బెజవాడ ప్రజలు 10 సంవత్సరాల పాటు ఆయనకి ఎంపీగా అవకాశాన్ని ఇచ్చారు, పార్లమెంటుకి పంపారు. మరి అతిపెద్ద నగరం అయినటువంటి ఈ బెజవాడ నగరానికి మహారాజులా వెలుగొందినటువంటి కేసినేని నాని గారు మరి 2014 ఎన్నికల్లో ఆయన గెలిచి ఎంపీ అయ్యారు, 2019 ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యారు, 2 సార్లు ఎంపీ అయ్యారు, 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. మరి 2 సార్లు అధికార పార్టీ ఎంపీగా గెలిచిన పరిస్థితి, ఒకసారి అధికార పార్టీ ఎంపీ, 2వసారి ప్రతిపక్షంలో ఉన్నారు, లాస్ట్లో మళ్ళీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, అందులో ఎలాంటి డౌటు లేదు. అలాంటి కేసినేని నాని గారు మరి ఈరోజు బెజవాడ వాసుల కోసం 10 కోట్ల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందించలేరా అంటూ బెజవాడ ప్రజలైతే పెద్ద ఎత్తున ఘోషిస్తూ ఉన్నారు. అసలు బెజవాడ ప్రాంతంతో సంబంధం లేనటువంటి జనసేన అధినేత మరి బెజవాడ ప్రజల వరద ప్రాంతాల్లో చిక్కుకుంటే 400 గ్రామాలు పంచాయతీలు ఏదైతే వరద ప్రాంతాల్లో చిక్కుకుంటే 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి 100,000 రూపాయలు చొప్పున 4 కోట్ల రూపాయలు ప్రకటించిన పరిస్థితి ఉంది. కానీ ఎవరైతే 10 ఏళ్ల పాటు బెజవాడ ప్రజల ఓట్లతోటి గెలిచి ఎంపీగా మరి వైభోగాలు అనుభవించారో అలాంటి కేసినే నాని గారు రూపాయి కూడా ఇవ్వకపోవడం ముఖ్యమంత్రి సహాయ నిధికి యావత్ బెజవాడ ప్రజల్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అంశం, తమకి ఎవరు కష్టాల్లో సహాయపడతారు, తమ ఓట్లతోటి 100,000 కోట్లు ఎవరు వెనుకేసుకుంటారు అనేటువంటి అంశాలను ప్రజలు తెలుసుకున్న నాడే ప్రజాస్వామ్యం బాగుపడుతుందంటూ రాజకీయ మేధావులు అభిప్రాయపడతా ఉన్నారు.